అయోధ్యా మాస్టర్ ప్లాన్ 2031, విజన్ అయోధ్య 2047 పథకాల కింద అయోధ్యలో 250 ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. సుమారు 100,000 వ్యయంతో ఈ ప్రాజెక్టులను చేపడుతూ ఉండగా ఇందులో సింహభాగం నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయి. 1200 ఎకరాల్లో 2200 కోట్ల వ్యయంతో కొత్త టౌన్షిప్ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. రానున్న 5 ఏళ్లలో ఈ టౌన్షిప్ నిర్మాణం పూర్తి కానుంది. అయోధ్యలో సుమారు 1000 కోట్ల రూపాయలతో కొత్త విమానాశ్రయం, 500 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన రైల్వే స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. సరియు నది ఒడ్డున స్పీడ్ బోట్ రైడ్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా అక్కడే మ్యూజియం, ఆధ్యాత్మిక థీమ్ పార్క్, రామాయణ ఫారెస్ట్లను కూడా నిర్మిస్తున్నారు. జనవరి 22 నాటికి 5 టెంట్ సిటీలను ఏర్పాటు చేస్తున్నారు. భాగ్ బీజేసీ, గుప్తార్ ఘాట్ రామకథా పార్క్, కర్సేవక్పురం, బ్రహ్మకుండ్లలో ఈ టెంట్ సిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరువాత వీటిని శాశ్వతంగా ఇక్కడే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయోధ్యలో రామమందిర ఆలయ సముదాయంతో పాటు అనేక అభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులను ఆకర్షించింది. ఇది నగరంతో పాటు చుట్టుపక్కల పర్యటకాన్ని పెంచడమే కాకుండా నగరాన్ని ప్రాంతీయ వృద్ధి కేంద్రంగా మారుస్తుంది. ప్రతిరోజు 100,000 మంది పర్యటకులను ఆకర్షించే ప్రపంచ ప్రమాణాలతో కూడిన మెగా పర్యటక నగరంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య చుట్టుపక్కల ఉన్న 12 జిల్లాల ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో 133 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రస్తుత మాస్టర్ ప్లాన్ సిటీ ప్రాంతంతో పాటు 31.5 చదరపు కిలోమీటర్ల కోర్ సిటీతో సహా మౌలిక సదుపాయాలు, పర్యటక అభివృద్ధిని ఈ విజన్ గుర్తించింది. రామ మందిర నిర్మాణం తరువాత నగరంలో 1:10 నిష్పత్తిలో స్థానికులు, పర్యటకులు ఉండే అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్ లో రాష్ట్ర అతిథి గృహాలు, అన్ని రకాల సందర్శకుల కోసం హోటల్స్, అవసరాలను తీర్చడానికి వాణిజ్య సముదాయాలు ఉంటాయి. 31,662 కోట్ల రూపాయల బడ్జెట్తో నగరానికి కొత్త శోభనందించబోతున్నారు. మొత్తం 37 జాతీయ ఏజెన్సీలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి. ఎన్హెచ్ఏఐ 10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తూ ఉండగా యూపీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ విభాగం 7,500 కోట్ల విలువైన 34 ప్రాజెక్టులను చేపట్టింది. విమానాశ్రయం, రైల్వేలు, హైవేలు ఈ నవీకరణలో కీలక భాగాలు. అభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు 8 థీములుగా వర్గీకరించబడ్డాయి. సౌందర్య అయోధ్య, క్లీన్ అయోధ్య, సమర్థవంతమైన అయోధ్య, యాక్సెస్ అయోధ్య, అనుభవపూర్వక అయోధ్య, ఆధునిక అయోధ్య, సాంస్కృతిక అయోధ్య, ఆరోగ్యకరమైన అయోధ్య ప్రాజెక్టులను అభివృద్ధి చేయబోతున్నారు. శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్రా మాటల్లో చెప్పాలి అంటే, రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత అయోధ్య పరిసర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోబోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని పోలిన నగరం తయారు కాబోతోంది. 5-స్టార్ హోటల్స్ నిర్మాణానికి 16 దరఖాస్తులొచ్చాయని, స్మార్ట్ సిటీకి సంబంధించిన ప్రణాళిక కూడా పురోగతిలో ఉందని యూపీ అధికారులు చెబుతున్నారు. జనవరి 22 జరగనున్న రామ మందిర ప్రతిష్టాపనకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు, ఫుడ్ సర్వీసెస్ చైన్ కంపెనీలు అయోధ్య కోసం బారులు తీరాయి. రామ మందిర ప్రతిష్ట తర్వాత వినియోగదారుల డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా అయోధ్యలో గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని భారతదేశంలోని అతిపెద్ద మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ ఇంటర్నేషనల్ సీఈఓ ఏంజలో జార్జ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని చుట్టుపక్కల మార్కెట్ల నుండి ఈ ప్లాంట్కు డిమాండ్ పెరుగుతుందని కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాజ్, రాడిసన్, ఐటీసీ లాంటి ప్రముఖ 5-స్టార్ హోటల్స్తో పాటు ఓయో లాంటి బడ్జెట్ హోటల్స్ కంపెనీలు కొత్త హోటల్స్ను తెరవడానికి క్యూ కడుతున్నారు. అణువణువున అనేక ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంటున్న రామ మందిరం కారణంగా అయోధ్య రాబోయే కాలంలో హిందువుల మక్కాగా మారుతుంది అనటంలో అతిశయోక్తి లేదన్నది రామభక్తుల మాట. మందిరం ఉన్నంతకాలం మసీదు ప్రస్తావన కూడా తప్పకుండా ఉంటుంది.